కృష్ణా జిల్లాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకులను గురువారం మూసివేశారు. ఐఓసీ టార్గెట్లను విధించడంపై పెట్రోల్ బంక్ యజమానులు నిరసన తెలుపుతున్నారు. టార్గెట్లు సాధించని బంకులను ఐఓసీ పెట్రోల్ సరఫరా నిలిపివేసింది. టార్గెట్లను పూర్తి చేయడం ఇబ్బందికరంగా మారిందని పలువురు పెట్రోల్ బంక్ యజమానులు పేర్కొంటున్నారు. దీంతో చేసేదేమీ లేక బంకులను మూసివేశారు. ఇదిలా ఉండగా పెట్రోల్ బంకులు మూసివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి ఈరోజు సడన్ గా పెట్రోల్ బంకులు సమ్మె అవ్వడం వల్ల నందిగాంలో ఏ పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టలేదు. ఒక భారత్ పెట్రోల్ బంకులోనే వచ్చాం మేము. అది ఒక గంటసేపు క్యూలో ఉంటే 100 రూపాయలు పెట్రోల్ కొట్టారు మాకు. మరి కనీసం కేంద్ర ప్రభుత్వం అయినా సమాచారం ఇచ్చి మరి ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. 10 సంవత్సరాల బాలికను నిర్బంధించాడు ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సుభాష్ ఆనంద్. బాలికను నిర్బంధించడమే కాకుండా చిత్ర హింసలు